వెల్కమ్ టు జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్ ఈరోజు పెసరు దోశ ఏ విధంగా చేద్దామో చూద్దాము పెసరు దోశకి కావలసిన పదార్థాలు పెసర్లు హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను మినప్పప్పు టూ త్రీ స్పూన్స్ బియ్యం ఒక గ్లాస్ ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను వీటిని అంతా నానబెట్టాలి మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఒక టూ అవర్స్ నానితే సరిపోతుంది ఈ పిండి ఇప్పుడు రుచికి తగిన ఉప్పు సరిపడా నీళ్ళు పిండికి ఏ విధంగా అయితే వేసుకుంటామో అంత వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెంక పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేసి దోశ వేసుకోవాలి ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వకపోతే మనము దానిపై నుంచి ఈక్వల్గా చేసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా ప్లెయిన్ దోశ రెడీ ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం ఆనియన్ పెసర దోశ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని పిండిని దీనిపైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకోవాలి సైడ్కి కొంచెం ఆయిల్ వేసి దీనిని ఉల్టా వేసుకోవాలి దోశని అంతే రుచికరమైన పెసర దోశ రెడీ దోశ వేసే విధానము మరొక విధంగా చూద్దాం నీళ్ళు చల్లి వేయడం చూడండి నీళ్ళు వేస్తున్నాను నూనె వేయకుండా నీళ్ళు వేయాలి వేసి దోశే ఈ విధంగా మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా దోశను వేసుకోవచ్చు నీళ్ళు చల్లడం ద్వారా ఆ విధంగా వస్తుంది నీళ్ళని పెంక మీద వేసి వేయడం ద్వారా అంతే ఆనియన్ పచ్చిమిరపకాయ కొత్తిమీర వేసేసి వేడివేడిగా అల్లం చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఉప్మాతో కూడా తినొచ్చు పెసర దోశ ఉప్మా అంతే పెసర దోశ రెడీ ఈ పిండిని రెండు గంటల వరకు నానబెడితే సరిపోతుంది లేదంటే ఈవినింగ్ మిక్సీ పట్టుకొని మార్నింగ్ కూడా దోశలు వేసుకోవచ్చు మనము మామూలు దోశలు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగానే ఈ పెసర దోశను కూడా వేసుకోవచ్చు నేనైతే ఈవినింగ్ అంతా పిండి మిక్సీ పట్టిన తర్వాత ఈవినింగ్ నైట్ ఒక నైట్ అంతా అలానే పెట్టి మార్నింగ్ దోశలు వేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్